చదవండి నేను జనరల్ గా ఏం చేస్తానంటే అరిథమెట్రిక్ లో నాకు గనక క్వశ్చన్స్ ఇస్తే నేను ఏ రకంగా క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తాను అరిథమెట్రిక్ అంటే ఏంటి పర్సంటేజెస్ దాని యొక్క అప్లికేషన్ రేషియోస్ దాని యొక్క అప్లికేషన్ యావరేజెస్ దాని యొక్క అప్లికేషన్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్స్ ట్రైన్స్లోను బోట్స్ అండ్ ఎస్కలేటర్ ఎస్కలేటర్లోను సర్క్యులర్ ట్రాక్లోను ఎలా ఉపయోగపడుతుంది టైమ్ అండ్ వర్క్కి సంబంధించి అన్ని రకాల క్వశ్చన్లు దీంట్లో ఒక పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్లు ఉండవు అరిథమెటిక్లో ఉన్న అన్ని టాపిక్ల నుంచి క్వశ్చన్లు ఉంటాయి బేసిక్స్ నుంచి మెల్లమెల్లగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దాం అరిథమెటిక్ సాల్వ్ చేయడానికి మనకు ఫస్ట్ ఆ లో ఉన్న కాన్సెప్ట్ సెల్స్ ఉండాలి దాని తర్వాత ప్రైమ్ నంబర్ యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చెయ్యాలి అనేది తెలుసుండాలి డిజిటల్ సమ్ యూస్ చేసి ఆన్సర్ ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలి అది కూడా తెలిసి ఉండాలి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఈ మెథడ్ తెలిసి ఉండాలి అప్రాక్సిమేషన్ ఆన్సర్ ఆప్షన్స్ కనుక చాలా దూరంగా ఉంటే ఎలా యూస్ చేయాలి అప్రాక్సిమేషన్ నెక్స్ట్ సక్సెసివ్ పర్సంటేజ్ సక్సెసివ్ పర్సంటేజ్ నెక్స్ట్ బాజనీయత భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ పాయింట్ నంబర్ ఎయిట్ వచ్చేసరికి రైట్ బాటమ్ అప్ అప్రోచ్ ఆన్సర్ ని తీసుకొని క్వశ్చన్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసే లాజిక్స్ ఈ ఎనిమిది కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ అర్థమెటిక్ లో మనము ఏ టాపిక్ తీసుకున్నా మనము ఈ ఆన్సర్ ఈ టెక్నిక్స్ యూజ్ చేసి ని సాల్వ్ చేస్తాము చాలా ఇంపార్టెంట్ సెషన్ అన్ని టాపిక్ నుంచి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాను సార్ ఏంటి సార్ అరిథమేటిక్ ఈ ఎనిమిది కాన్సెప్ట్స్ మీద మీకు పర్చు ఉండాలి సపోజ్గా కాన్సెప్ట్స్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉంది స్పీడ్ అంటే ఏంటి స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్ ఎలా మార్చాలి రైట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏ టాపిక్ తెలుసు ఉండాలి ప్రైమ్ నంబర్ ఇస్తే ప్రైమ్ నంబర్ మనకు కనబడితే చాలా ఈజీగా మనం చాలా ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయొచ్చు అది క్లాస్ లో చూద్దాము డిజిటల్ సమ్ ఇది కూడా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది కూడా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ ఆన్సర్ ఆప్షన్స్ గనక చాలా దూరంగా ఉంటే అప్రాక్సిమేషన్ యూస్ చేయొచ్చు పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ కావచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు సక్సెసివ్ పర్సంటేజ్ ఆర్ రిపీటెడ్ యూజ్ ఆఫ్ పర్సంటేజ్ అది చూసి కూడా మనం ఆన్సర్స్ చేయొచ్చు భాజనీయత సూత్రాలు యూజ్ చేసి కొన్ని కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ నుంచి క్వశ్చన్స్ స్టేట్మెంట్ కరెక్టో లేదో చెక్ చేసే విధానాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటాం ఈ ఎనిమిది అప్రోచ్లు మనము ని బట్టి ఒక్కొక్క మెథడ్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్ సొల్యూషన్ క్వశ్చన్ చూడండి సార్ క్వశ్చన్ మీకు బైలింగ్ వల్ల ఉంది తెలుగు అండ్ రైట్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది నేను ఇంగ్లీష్ చదువుతాను బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం మీరు కనుక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అవుతే తెలుగులో చదవండి క్వశ్చన్ ఫస్ట్ చదువుదాం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఫైవ్ ఇస్ టు సిక్స్ ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వయస్సుల నిష్పత్తి ఐదు ఇస్టు ఆరు స్పెసిఫై చేయకపోతే వయసులకు సంబంధించి నీ వయసు ఎంత అంటే పంతొమ్మిదేళ్ళు మూడు నెలలు ఇరవై అనే మాత్రం చెప్పము నాకు ఏళ్ళు అంటాం లేకుంటే ఇరవై రెండు ఏళ్ళు అంటాం లేకుంటే నాకు ఏడేళ్ళు అంటాం ఏమీ ఇవ్వకపోతే ఏజెస్ ని మనము సహజ సంఖ్యలుగా కన్సిడర్ చేస్తాం ఇది తంబురూల్ ఏమీ ఇవ్వకపోతే వయసులను మనము సహజ సంఖ్యలుగా కన్సిడర్ చేస్తాం సహజ సంఖ్యలుగా కన్సిడర్ చేస్తాం ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వయస్సుల నిష్పత్తి ఐదు ఇస్టు ఆరు అంటే ఏ అనే అతని యొక్క వయస్సు ఐదు యొక్క గుణిజము బి అనే అతని యొక్క వయస్సు ఆరు యొక్క గుణిజము ఫస్ట్ స్టేట్మెంట్ అది అర్థం కావాలి ఏ యొక్క వయస్సు ఐదు ఐదు గుణిజము క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు ఏ వయసు ఎంత అని అడుగుతున్నాడు వయస్సు అనేది సహజ సంఖ్య కాబట్టి అండ్ ఏ అనేది ఐదు యొక్క గుణిజం కాబట్టి ఐదు యొక్క గుణిజము కానటువంటి ఆన్సర్ ఆప్షన్లను తీసేద్దాము పదిహేడు కాదు పద్దెనిమిది కాదు ఫస్ట్ స్టేట్మెంట్ చదవంగానే నాకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది ఆన్సర్ పదిహేను కావచ్చు ఆర్ ఇరవై కావచ్చు పదిహేను కనుక అవుతే ఐదు యొక్క గుణిజము ఐదు మూళ్ళ పదిహేను ఆరు మూళ్ళ పద్దెనిమిది ఏ ఒక్క వయస్సు పదిహేను సంవత్సరాలు బి యొక్క వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆన్సర్ ఆప్షన్ నుంచి చూసుకుంటున్నాను పన్నెండు సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత పదిహేను ప్లస్ పన్నెండు ఎంత అవుతుంది ఇరవై ఏడు పద్దెనిమిది ప్లస్ పన్నెండు అవుతుంది ముప్పై ఇది మూడు తొమ్మిదిల మూడు పదిల పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు వయసుల నిష్పత్తి తొమ్మిది ఇష్ట పది వచ్చింది ఎప్పుడు పదిహేను సంవత్సరాలు తీసుకున్నప్పుడు కానీ నాకు నిష్పత్తి ఏం రావాలి ఎనిమిది ఇష్ట తొమ్మిది అంటే రెండు ఆప్షన్లో ఒకటి తీసుకుంటే నాకు క్వశ్చన్ సాటిస్ఫై కావట్లేదు కాబట్టి ఫోర్త్ వన్ ఏ ఆన్సర్ మొట్టమొదటి దానికి ఆన్సర్ ఎంత సార్ ట్వంటీ ఇయర్స్ మొట్టమొదటి దానికి ఆన్సర్ ఎంత ట్వంటీ ఇయర్స్ రైట్ నవ్వు చూడండి సార్ ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వయస్సుల నిష్పత్తి ఐదు ఇస్ట్ ఆరు దాని అర్థం ఏంటంటే ఏ అనే అతని యొక్క వయస్సు ఐదు యొక్క గుణిజము బి అనే పర్సన్ యొక్క వయస్సు ఆరు యొక్క గుణిజం మన క్వశ్చన్లో ఏ అడుగుతున్నాడు ఏ ఐదు యొక్క గుణిజము కాబట్టి ఆప్షన్ ఏ పోయింది ఆప్షన్ సి పోయింది ఈ రెండిట్లో ఏదో రైట్ నేను ఇరవై తీసుకుంటే ఐదు నాళ్ళ ఇరవై అంటే ఇరవై తీసుకుంటే ఇరవై పన్నెండు సంవత్సరాల తర్వాత ముప్పై రెండు ఇరవై పన్నెండు సంవత్సరాల తర్వాత ముప్పై రెండు రైట్ ఇది అర ఇరవై అయింది అనుకోండి ఆరు నాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాల తర్వాత ముప్పై ఆరు ముప్పై రెండు ఈస్ట్ ముప్పై ఆరు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు క్వశ్చన్ సాటిస్ఫై అవుతుంది క్వశ్చన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత ట్వంటీ కాబట్టి ఆన్సర్ ఎంత ట్వంటీ ఇక్కడ ఒక చిన్న హింట్ ఇంకా మనము కొన్ని సెకండ్లను సాల్వ్ చేయవచ్చు ఈ హింట్ తోటి ఈ హింట్ ఎప్పుడైతే నేను పదిహేను అనుకున్నానో ఐదు మూడుల పదిహేను పదిహేను పన్నెండు సంవత్సరాల తరువాత పదిహేను పన్నెండు సంవత్సరాల తర్వాత ఎంత అయింది సార్ ఇరవై ఏడు అయింది ఇరవై ఏడులో ఏ ప్రధాన సంఖ్య ఉంది మూడు ఉంది నిష్పత్తిలో ఫైనల్ నిష్పత్తిలో ఏ ఏ వాల్యూ మూడు కంపల్సరీగా ఉండాలి కానీ ఇక్కడ ఎనిమిదిలో ఎనిమిది అనేది మూడు యొక్క గుణిజం కాదు అంటే నేను తీసుకున్న వాల్యూ తప్పు నేను తీసుకున్న వాల్యూ తప్పు మళ్ళీ చెప్తున్నాను సార్ ప్రైమ్ నంబర్ చాలా ఇంపార్టెంట్ సార్ రైట్ ఐదు మూడు పదిహేను పదిహేను సంవత్సరాలు ప్రస్తుతము ఏ వయసు పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తరువాత పదిహేను ప్లస్ పన్నెండు ఎంత ఇరవై ఏడు ఇరవై ఏడులో మూడు అనే ప్రధాన సంఖ్య దాగుంది ఆన్సర్లో ఏ నిష్పత్తికి సంబంధించి మూడు ఉండాలి మూడు ఉందా లేదు ఎనిమిది ఉంది ఎనిమిది అనేది మూడు నుంచి పుట్టిన నంబర్ కాదు కాబట్టి నా అజంషన్ పదిహేను తప్పు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రైమ్ నంబర్ అనేది చాలా ప్రైమ్ ప్రైమ్ అంటే విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా సార్ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా చూడండి సార్ సెకండ్ క్వశ్చన్ ఏజ్ల మీద కొన్ని క్వశ్చన్లు ప్రాఫిట్ క్లాస్ మీద కొన్ని క్వశ్చన్లు పర్సంటేజ్ మీద కొన్ని క్వశ్చన్లు అలా టాపిక్ వైజ్ క్వశ్చన్లు పెట్టుకుంటూ వచ్చాను ఫస్ట్ ఫిఫ్టీ బేసిక్ లెవెల్లో ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్టీ జామెట్రీ మెన్సరేషన్ బేసిక్ లెవెల్లో ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్టీ లెవెల్ టూ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ లెవెల్ త్రీలో ఉంటుంది ఆ ఆల్ విత్ మీ ఇలా మనం ప్రోగ్రెస్ అవుతాం క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ ప్రధాన సంఖ్య మీద మాత్రం ఫోకస్ పెట్టండి ఒక నానా కొడుకు ఉన్నాడు నానా కొడుకుల వయసుల నిష్పత్తి ఫోర్ ఈస్ ఇస్టు వన్ నానా కొడుకుల వయసుల నిష్పత్తి ఫోర్ ఈస్ ఇస్టు వన్ అంటే నానా నాలుగు యొక్క గుణిజం అవుతే కొడుకు ఒకటి యొక్క గుణిజం వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ద ప్రాడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆ వయసుల నిష్ లబ్ధము ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ నైన్టీ సిక్స్ ఎక్స్ స్క్వైర్ ఈజ్ ఫార్టీ నైన్ వయసు ఎప్పుడూ నెగటివ్ నంబర్ ఉండదు కాబట్టి ఏ గునిజము ఏడు గునిజం అంటే ఫాదర్ ఏజ్ ఇరవై ఎనిమిది కొడుకు ఏజ్ ఏడు కొడుకు ఏజ్ ఏడు ఆర్ ఇవాల్ విత్ మీ రైట్ నాకు ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు ప్రస్తుతము తండ్రి వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాల తరువాత ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీ త్రీ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ఇక్కడ చూడండి సార్ ముప్పై మూడులో పదకొండు అనే ప్రధాన సంఖ్య దాగున్నది పదకొండు అనే ప్రధాన సంఖ్య దాగుంది అంటే ఆన్సర్లో నిష్పత్తిలో మొట్టమొదటి భాగంలో పదకొండుకు సంబంధించి ఉండాలి పెద్ద పెద్ద నిష్పత్తులకు చాలా ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు కాబట్టి ఆన్సర్ ఎంత మీరు మామూలుగా అయితే ఇలా చేస్తారు అదే మూడు అంకెలు నాలుగు అంకెలు ఉన్నప్పుడు ప్రధాన సంఖ్య లాజిక్ తోటి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మూడు పదకొండు మూడు నాలులో లెవెన్ ఈజ్ టూ ఫోర్ లెవెన్ ఈజ్ టూ ఫోర్ ప్రధాన సంఖ్య మీద మాత్రము దృష్టి పెట్టండి ప్రస్తుతము తండ్రి అండ్ కొడుకుల వయస్సుల నిష్పత్తి ఫోర్ ఈజ్ టూ వన్ అంటే నానా నాలుగు యొక్క గుణిజం అవుతే కొడుకు ఒకటి ఒక్క గుణిజము ఆ వయస్సుల లబ్ధము ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఎంత నూట తొంభై ఆరు అంటే ఎక్స్ స్క్వేర్ నలభై తొమ్మిది ఎక్స్ ఎంత ఏడు నాలుగేళ్ల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏళ్ళు ప్రస్తుతము తండ్రి వయస్సు ఐదు సంవత్సరాల తరువాత ముప్పై మూడు ఏడు ఐదు సంవత్సరాల తరువాత పన్నెండు మూడు పదకొండుల మూడు నాలుగు ఆన్సర్ ఎంత లెవెన్ ఈస్ టూ ఫోర్ ముప్పై మూడులో పదకొండు అనే ప్రధాన సంఖ్య దాగుంది